హాయ్ ఫ్రెండ్స్, అవారి వాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే తెలంగాణలో సెట్స్కి సంబంధించి. ఈ సెట్స్ వచ్చేసి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఇలా తెలంగాణలో ఎన్ని రకాల సెట్లు అయితే ఉన్నాయో ఇంక్లూడింగ్ పాలిసెట్, ఈ సెట్లకు సంబంధించి ఇన్ఫర్మేషను, అదేవిధంగా యూజీ పీజీ సంబంధించిన ఎగ్జామ్స్ రద్దు, ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను. అయితే డెసిషన్ అనేది ఎందుకు రాలేదు, ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నారు, అసలు ఇవి మరి ఉంటాయా ఉండాయా రద్దు అవుతాయా కాదా అనే క్లారిటీ కూడా ఇస్తాను. కరోనా ఎఫెక్ట్కు సంబంధించి ఈ ఎఫెక్టు ఈ సెట్లపైన ఎంతవరకు ఎఫెక్ట్ జరుగుతుంది, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏంటిది, అసలు ఫ్యూచర్లో జీరో అకాడమీకి వెళ్ళిపోతుందా, జీరో అకాడమీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో ముందు కూడా నా తెలిసినటువంటి చాలామంది ఎక్స్పర్ట్స్ని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం బేస్ చేసుకొని ఈ వీడియో చేయబోతున్నాను. సో వీడియో ముందు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది అన్న మీకు జేఎన్టీయూ ఫండింగ్ ఏమైనా ఇస్తుందా, లేకపోతే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్కి ఫస్ట్ మీరు వీడియో క్లారిటీగా వినాలి, క్లారిటీగా వింటే మీకు నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమయ్యేది. సో ఇక్కడ జేఎన్టీయూ ఫండింగో లేకపోతే వేరెవరో చేయమన్నది కాదు, వాస్తవ పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. అది స్టూడెంట్స్కి నచ్చినా నచ్చకపోయినా వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియోని అంటే కమెంట్ చేసే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు డౌట్ ఉంటే డౌట్ మీరు హ్యాష్టాగ్గా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతున్నా, ఈ రీజన్ ఏంటి అని చెప్పేసి అంటే దానికి సమాధానం నేను చెప్పగలుగుతా. సో కాబట్టి మీరు కామెంట్ చేసే ముందు ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక పాయింట్స్ అంటే, ఫస్ట్ తెలంగాణలో ఎన్ని రకాల సెట్స్ అయితే జరుగుతున్నాయో ఆ సెట్స్కు సంబంధించిన డీటెయిల్స్, వాటికి సంబంధించిన డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఏంటంటే సెట్లు ఇప్పుడు జరగాల్సిందే, ఇక ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు. సో దానికి వెనకాల చాలా పెద్ద రీజన్ ఉంది. సో ఫస్ట్ అయితే వాస్తవ పరిస్థితులు ఒకసారి చూద్దాం. సో వాస్తవ పరిస్థితులు అంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. సో కరోనా ఎఫెక్టు తెలంగాణలో మనకు ఇప్పుడు యాజ్ అండ్ డేట్ నౌ మనకు 15,394 కేసెస్ వచ్చాయి. సో ఈ కేసెస్ డైలీ మనకు నియర్గా 1,000+ - రేంజ్లో డైలీ వస్తున్నాయి. అంటే మనకు 10-15 కేసెస్ లేకపోతే 100 బిలో ఉన్నప్పుడే మనకు ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది. సో ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఎవరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి ముందుకు రావట్లేదు. పేరెంట్స్ కూడా చాలామంది భయపడుతున్నారు, ఇన్విటేషన్స్ అనేవి ఇవైనా కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఎగ్జామ్ జరుగుతాయి అనుకోలేదు. అయితే వీళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు మనకు డైలీ కేసెస్ ఏ విధంగా ఉంది, మన గ్రాఫ్ అయితే మనకు 1,000+ - ఉంది. కాబట్టి ఇవాళ మన డేట్ వచ్చేసి 30th. సో మనకు జూలై ఫస్ట్ నుంచి జూలై 31st వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు డైలీ 1,000 చూస్తే 30,000 కేసెస్ జూలై ఎండింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30,000 రావచ్చు, 40 రావచ్చు, ఇంకెక్కువనే రావచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తే ఆగస్ట్ 1 వీక్ వచ్చేసరికి 30,000-40,000 కేసెస్ ఉంటే అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ రాయగలుగుతారు? అంటే ఇప్పుడు మనకు 1,000 కేసులు ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి ఉన్నప్పుడు 30,000-40,000 కేసులు ఉన్నప్పుడు ఏ విధంగా ఎగ్జామ్స్ రాయగలుగుతాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి సో అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసే అవకాశాలు లేవు, అప్పుడు ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు కూడా లేవు. కాబట్టి సో వాళ్ళు గవర్నమెంట్ అయితే పక్క ఈ డేట్లోపే కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్, సో ఇప్పుడు ఈ పరిస్థితులలో మాకు ఎగ్జామ్స్ అవసరమా సార్, మేము ఎగ్జామ్స్ అనేది రాయము, కావాలంటే మీరు పోస్ట్పోన్ చేయండి, పోస్ట్పోన్ చేస్తే మేము తర్వాత ఎగ్జామ్స్ రాస్తామని చెప్పేసి అంటున్నారు. సో తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సే లేదు, కండక్ట్ చేస్తే ఇంక అప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే వరస్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్ అంతా కూడా. అయితే ఇప్పుడు ఈ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఈ సెట్లన్నీ కండక్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అంతా వస్తుంది. ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేకపోతే అంత అడ్మిషన్ అంతా కూడా ఆన్లైన్లోనే అయిపోతుంది. ఆన్లైన్లో ఆయా కాలేజీలకు వాళ్ళు రిపోర్టింగ్ చేస్తారు ఆన్లైన్లోనే. కాబట్టి ఆన్లైన్లోనే అంతా జరిగిపోతుంది. దాని తర్వాత కూడా ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతాయి, ఏదో విధంగా అకాడమిక్ రన్ అవుతుంది అనే ఉద్దేశం మీద తెలంగాణ గవర్నమెంట్ ఉంది. కానీ ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎవరు కూడా ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడట్లేదు. సో మరి ఇదే విధంగా చూస్తే మరి ఫ్యూచర్ ఉందా అంటే మరి ఫ్యూచర్ ఇంకా ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికే
కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఒకవేళ సిచ్యువేషన్ బాగుంది అనుకోండి, ఓకే మనకు అనుకున్నట్టుగా మొత్తం ఈ టెస్టులు ఏవైతే జరుగుతున్నాయి, ఈ టెస్టులన్నీ జరిగి వాళ్ళనంతా ఐడెంటిఫై చేసి వాళ్ళంతా క్వారంటైన్ కానీ లేదా ట్రీట్మెంట్ కానీ ఇచ్చేసుకుంటూ జూలై 1st వరకు మనకు కంట్రోల్ వస్తే అప్పుడు ఎగ్జామ్స్ రాస్తే ఓకే. ఒకవేళ అప్పటికి లేకపోతే ఇక మిగిలింది ఏంటి, మరి సెట్లన్నీ క్యాన్సిల్ చేసి ఈ ఒక్క అకాడమిక్ ఇయర్ అంటే మిగతా అకాడమిక్ ఇయర్ ఈ ప్రజెంట్గా ఏదైతే మనకు అకాడమిక్ ఇయర్ ఉందో మనకు యూజీపీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ రాలేదో ఆ ఎగ్జామ్స్ జరగవు. చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే యూజీపీజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్, మళ్ళీ చెప్తున్నాను యూజీపీజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగవు, జరిగే ఛాన్స్ లేదు, పెట్టే ఛాన్స్ లేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. కాబట్టి సో యూజీపీజీకి సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లేకపోతే యూజీ రిలేటెడ్ మార్క్స్ వస్తే కానీ దాంట్లో పాస్ అయితే కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జరగదు. కాబట్టి అయితే ఇప్పుడు యూజీపీజీ వాళ్ళందరినీ కూడా ఫైనల్ సెమిస్టర్ ఉన్న పాస్ చేసి సో వాళ్ళకి అకాడమిక్లో వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని సో వాళ్ళను డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు సిబిఐటీలో కావచ్చు లేకపోతే శ్రీనిధిలో కావచ్చు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ర్యాంక్ వచ్చినా కూడా కొంతమంది పేరెంట్స్ ఆ కాలేజ్కి పంపించడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇది ఎఫెక్ట్ అనేది 1 ఇయర్ ఉంటుందా 2 ఇయర్స్ ఉంటుందా, ఈవెన్ వ్యాక్సిన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ చాలామంది పేరెంట్స్కి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని వాళ్ళ సొంత జిల్లాలో లేకపోతే వాళ్ళ సొంత ఇంటి పక్క పంటి ఎక్కడైనా కాలేజీ ఉంటే ఆ కాలేజీలో చేర్పిద్దామనే ఆలోచన కూడా చాలామంది పేరెంట్స్ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ మనకు భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఇక 1 ఇయర్ అయితే ఆన్లైన్లో జరుగుతుంది కోచు కానీ నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ కంట్రోల్ అయితే వాళ్ళు ఆ కాలేజీలో చేరుతారు. కాబట్టి ఇప్పుడు మంచి కాలేజీలో చేర్పిద్దామని ఆలోచన కూడా కొంతమంది ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఇది 1 ఇయర్ ఉంటుందా ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇప్పుడు అయితే ఇప్పటికీ ఉన్నటువంటి మనకు ఒక అవకాశం ఏంటంటే ఈ సెట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎంసెట్ కావచ్చు ఈ సెట్కు ఈ సెట్లన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి అకాడమిక్లో అంటే ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమాలో కానీ డిగ్రీ వాళ్ళని ఏదైతే పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా ఆయా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ 0 కాకుండా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మీ సెట్ల ద్వారానే మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము, దీని ద్వారానే కౌన్సిలింగ్ అనేది చేయాలంటే ఇప్పుడు ఒకవేళ ఇవి క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసినా క్యాన్సిల్ చేసినా ఫ్యూచర్లో కండక్ట్ చేసే ఆలోచన అయితే ఏం కనపడట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో కండక్ట్ చేసినా కూడా అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒక భయాందోళనకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సెట్లన్నీ క్యాన్సిల్ చేసి ఓన్లీ ఈ 2022కి సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం సెట్లన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకు అకాడమిక్లో ఏదైతే పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ ప్రకారంగా అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 80% 90% పేరెంట్స్ కూడా దగ్గరలో ఉన్న కాలేజీలో చేర్పిద్దాం డిస్టిక్లో ఉన్న కాలేజీలో చేర్పిద్దామనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకొని సెట్లన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకి డిగ్రీ ఇంటర్మీడియట్ పర్సన్ బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయం. ఇక యూజీపీజీ అడిగిన క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇదైతే నేను మళ్ళీ చెప్తాను, ఇంతకుముందు పాపి రెడ్డి సార్కి సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను. సో పాపి రెడ్డి సార్ కూడా చెప్పాడు యూజీపీజీ ఎగ్జామ్స్ ఓన్లీ ఇక్కడ కాదండి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా ఎక్కడైనా సరే యూజీపీజీ కండక్ట్ చేద్దామన్న ఆలోచనలో ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం లేవు, అంత ఇప్పుడున్న పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏం లేదు. అంటే ఎగ్జామ్స్ పెట్టాలి ఎగ్జామ్స్ చేయాలి అనే ఆ ఉద్దేశం మీద ఏ గవర్నమెంట్ లేదు. కాకపోతే కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్కి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఒక బీటెక్ అయితే 4th ఇయర్ సెకండ్ సెమ్, ఒకవేళ డిగ్రీ అయితే 3rd ఇయర్ సెకండ్ సెమ్. ఈ సెమ్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయదలుచుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకుండా వాళ్ళకు ప్రీవియస్లో ఇంటర్నల్లో ఏవైతే మార్కులు వచ్చాయో ఆ ఇంటర్నల్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళకు డిగ్రీ అవార్డ్ చేద్దామన్న ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. అయితే మరి డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ అని చెప్పి చాలామందికి వచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలామందికి బ్యాక్లాగ్స్ ఉంది. ఇక్కడ బ్యాక్లాగ్స్ అంటే చాలామందికి ఉన్నాయి. అంటే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నా సార్ నాకు 1st ఇయర్ బ్యాక్లాగ్ ఉంది, నాకు 2nd ఇయర్ బ్యాక్లాగ్స్ ఉంది, 3rd ఇయర్ బ్యాక్లాగ్స్ ఉంది, నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 1 బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బ్యాక్లాగ్స్కు సంబంధం లేకుండా
డైరెక్ట్ గా ఈ ఫైన్ ఏరి వాళ్ళని అయితే పాస్ చేద్దామనే ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అని ఉంది. సో బ్యాక్ లాగ్స్ పక్కన పెట్టేస్తే ఈ డెసిషన్ ఫైనలే, ఇక దీంట్లో మార్పులు ఏం లేవు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు ఒక ఫైనల్ డెసిషన్ అనేది రావాలి, కేవలం ఆగిపోయింది అంటే బ్యాక్ లాగ్స్ సంబంధించినటువంటి క్లారిటీ లేక సో ఈ డెసిషన్ కూడా పెండింగ్ అయిపోయింది. సో వాస్తవానికి స్టూడెంట్స్ మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే 10-15 బ్యాక్ లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ని పాస్ చేస్తే అది ఎవరికి నష్టం అనేది కూడా ఖచ్చితంగా మీరు వీడియో చూస్తే కమెంట్ చేయండి. దీనికి మీ కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 10-15 బ్యాక్ లాగ్స్ ఉన్న వాళ్ళని ఎలా పాస్ చేస్తారు, ఒకవేళ పాస్ చేస్తే ఎవరికి ప్రాబ్లం? ఓకే, మీరు అన్నట్టుగా సార్ మేము హెల్త్ ప్రాబ్లంతోనో లేకపోతే ఇంకా వేరే జెన్యున్ ప్రాబ్లంతోని 1 or 2 బ్యాక్ లాగ్స్ ఉన్నాయి, మా పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు కరెక్ట్గా ఆ నివేదికను కానీ లేకపోతే మీకున్న ప్రాబ్లమ్ని కానీ మీరు యూనివర్సిటీకి మెయిల్ చేస్తే దానిపైన డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాక్ లాగ్స్కి సంబంధించి ఆల్రెడీ టోటల్గా అండి, బ్యాక్ లాగ్ లేని వాళ్ళైనా సరే ఉన్న వాళ్ళైనా సరే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని కూడా నాకు తెలిసినటువంటి ఐఆర్ ఆఫీసర్తో కూడా ఇలాంటి ఇష్యూ ఉంది అని చెప్పేసి నేను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక కరోనా ఎఫెక్ట్ గురించి మీకు తెలుసు, కరోనా ఎఫెక్ట్ డైలీ మనకు 1000 కేసెస్ అవుతున్నాయి. ఈ 1000 కేసెస్ అయినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే కనుక మనకు డైలీ 1000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు జూన్ మంత్ అయిపోయింది, జూలై మంత్ అంటే జూలై అంటే ఈవెన్ 30 డేస్ మనకు డైలీ 1000 కేసెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినా కూడా 30,000 ప్లసెస్ అంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు 15,000 ఉన్నాయి. అంటే జూలై 31 నాటికి ఒకవేళ 1000 కేసెస్ ఉంటే 40,000 to 45,000 కేసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ కరోనాని మనం కంట్రోల్ చేయొచ్చా అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కూడా భయపడుతున్నారు, సెమ్ ఇన్సెట్ ఐసెట్ ఈసెట్ రాసేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎలా అంటే. సో వాస్తవానికి వాళ్ళకు భయపడడానికి కూడా కారణం ఏంటంటే అంటే అంత కేరింగ్ ఉన్నటువంటి డాక్టర్స్కే వచ్చింది, అంత కేరింగ్ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకే వచ్చింది. సో మాకు రాదా అని చెప్పేసి ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే కమెంట్ బాక్స్లో కానీ మిగతా అన్నిటిలో మెయిల్స్లో కూడా అన్ని చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అసలు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, దానికి సొల్యూషన్ చేయలేనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి, ఎందుకంటే అంత కేరింగ్ ఉన్నటువంటి డాక్టర్స్కే వచ్చింది, మాకు వచ్చింది అంటే దానికి సమాధానమే లేదు. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా తెలియట్లేదు. సో మరి ఇది ఇట్లనే ఉంటాయి అంటే స్టూడెంట్స్ అయినా ఇటు గవర్నమెంట్ అని ఏ డెసిషన్ తీసుకోకుండా ఇలానే ఉన్నట్లయితే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? ఆన్లైన్లో కనుక మనం క్లాసెస్ అంటే ఇప్పుడు ఏదో విధంగా అడ్మిషన్స్ అయిపోతుంది అంటే మనకి ఎంసెట్ ఐసెట్ ఈసెట్ లేకుండా డైరెక్ట్గా అకాడమిక్లో వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని మనం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఆన్లైన్లో క్లాసెస్ అంటే ఇంకా మీకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు జేఎన్టీ వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు, ఇటు డిగ్రీ వాళ్ళు అందరు అన్ని యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. దానిలో ఈ కండక్ట్ చేసిన రిపోర్ట్ అంతా తీసుకుంటే తెలంగాణలో కేవలం 60-65% మట్టికే మనకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి సో దీని సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వీటంతా మనం అనాలిసిస్ చేసినట్లయితే చాలామందికి ఈ ఆన్లైన్ కంటెంట్ అనేది రీచ్ కాకపోవచ్చు. కాబట్టి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్లో చేయడం అనేది కొంచెం కష్టమే ఉంది. సో ఇప్పుడు మనకు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మనకు అక్టోబర్లో క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ కాబోతుంది, అప్పటి వరకు పరిస్థితి ఎట్లుంటుందో కూడా చెప్పడం. మరి ఇదే విధంగా ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటంటే సార్ ఈ అకాడమీకి పోతేమోనియండి, మా అబ్బాయికి వచ్చేసి ఇప్పుడు ఎంసెట్లో కావచ్చు లేకపోతే ఐసెట్లో కావచ్చు ఇంకా వేరే ఏమైనా సెట్కు లేకపోతే మా అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, 1 year ఫెయిల్ అయింది అనుకుంటా, 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నాడు అనుకుంటా, నెక్స్ట్ ఇయర్ పరిస్థితి మంచిగా ఉంటే అప్పటికి మంచి కాలేజీలో చేపిస్తా, ఈ దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో చేర్పించడం ఎందుకు, ఇబ్బంది పడడం ఎందుకు, ఈ టెన్షన్లో ఇదంతా అవసరమా, ఏమవుతుంది ఒక 1 year లాస్ అయితే ఏమవుతుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా అనే ఉద్దేశం మీద కూడా చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఒకవేళ 0 అకాడమీకి అయితే ఆ 0 అకాడమీకి సంబంధించిన పరిస్థితులు వెళ్ళిపోతే 1 year స్టూడెంట్ అంటే వెయిట్ చేయాలి. 1 year ఆ స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఈ 1 year గ్యాప్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి పేరెంట్స్ కూడా చాలామంది కూడా భయం ఉంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్ సెట్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ పరిస్థితి 0 అకాడమీ కేర్కే దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 0 అకాడమీ కేర్కి సంబంధించి ఢిల్లీలో
ఫైట్ కూడా జరుగుతుంది. మీరు గూగుల్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. జీరో అకౌంట్ మీద కండక్ట్ చేయండి అనే ఆలోచనలు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి మిగతా ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఢిల్లీలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, పేరెంట్స్ ఏం అడగాలనుకుంటున్నారు, ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా చాలా మంది పేరెంట్స్ కూడా ఒపీనియన్ అదే పోతే పోనీ అనే ఒపీనియన్ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ జీరో అకాడమీకి ఏదైతే మా పరిస్థితి ఏంది సార్, ఇప్పటికే 1 ఇయర్ లాస్ ఏమో, మేము లాంగ్ టర్మ్ కోచింగ్ ఇలా అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపేసి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది కోర్టు? సో కోర్టు చాలా మంది ఏంటంటే వాస్తవ పరిస్థితి, నాకు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో 1000 కేసెస్లో ఇట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అవసరమా, మొత్తం నేను క్యాన్సిల్ చేసేసి మెరిట్ బేస్డ్ పైన ఏదో ఒకటి అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే అడ్మిషన్కి సంబంధించినటువంటి డేట్ అనేది చాలా లేట్ అయిపోయింది. మీరు ఇంకా లేట్ చేసినా ఉంటే ఏంటంటే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయినా లేకపోతే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాస్తవ పరిస్థితి అర్థం చేసుకొని ఈ సెట్ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ కాదు ఇంకా క్యాన్సిల్ చేసేసి ఈ అకాడమిక్ ఇయర్లో మెరిట్ బేస్ మీద చేయండి. ఏ పేరెంట్స్కి అయితే మాకు మంచి కాలేజీలో వస్తుంది, మా అబ్బాయి బాగా చదువుతాడు అనే స్టూడెంట్ పేరెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి పేరెంట్స్కి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఏం చేసినా కానీ, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్టల్లో కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ ఇంకెక్కడన్నా కానీ చదవాల్సిన పరిస్థితి ఉంటే పేరెంట్స్ ఎంతవరకు ధైర్యం చేస్తున్నారు? కాబట్టి అలాంటి పేరెంట్స్ ఏమైనా ఉంటే కూడా నేను కూడా సజెషన్ చేసేది అంటే ఒక 1 ఇయర్ వెయిట్ చేసిన మంచిదే. ఒకవేళ మేము మంచి కాలేజీలోనే చేరుదామనే ఉద్దేశం ఉంటే సో నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు లాంగ్ టర్మ్ అయినా ఏదైనా లేకపోతే ఇంటి దగ్గర కోచింగ్ అయినా ఏమైనా చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేయండి. అంటే మంచి కాలేజీలో చదువుకుందామనే ఉద్దేశం ఉంటే ఇక 1 ఇయర్ నేను అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు అనుకుంటే సో ఈ సెట్లన్నీ క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం అన్న మీరు రిక్వెస్ట్ చేస్తే దాని ప్రకారంగా మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా, మరి కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇది కంప్లీట్గా నేను చేసినటువంటి అనాలిసిస్. అయితే దీంట్లో యూజీ పీజీ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చనే చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీటెక్ సంబంధించి, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఈ విధంగా బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఈడి కావచ్చు, ఎంఈడి కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్డీ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయితే తెలంగాణలో ఎన్ని రకాల ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల ఎగ్జామ్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. ఒక మెడికల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తప్ప, దానిపైన క్లారిటీ అయితే లేదు, ఒక మెడికల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తప్ప మిగతా ఏ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ లేదు. ఒకవేళ కండక్ట్ చేసినా కూడా పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాయించే పరిస్థితులు కూడా చాలామంది లేరు. కాబట్టి మీరు ఎగ్జామ్స్కి సంబంధించి ఏం టెన్షన్ పడకండి. ఓన్లీ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పాస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, పరిస్థితులు మంచిగా ఉంటే, ఆ పరిస్థితులు మంచిగా ఉంటే ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ మనకు రద్దు చేశారో, రద్దు చేసిన ఎగ్జామ్స్ అన్ని నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ అవసరం అనుకుంటే 2 సెమిస్టర్లకు సంబంధించిన ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్లో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఆయా యూనివర్సిటీస్ ఒక పర్మిషన్ ఇచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఈ డైరెక్ట్గా సెమిస్టర్లో ఎన్నో కొన్ని మార్కులు వేసే అవకాశం ఉన్నాయి. సో కాబట్టి దాని గురించి ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు క్రెడిట్లతో సంబంధం లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయారు. ఆ డెసిషన్ అనేది పెండింగ్ ఉంది కావచ్చు, కానీ ఇంకా ఆ డెసిషన్ తప్ప వేరే ఏం లేదు. ఫైనల్ ఇయర్ వాళ్ళు అందరూ పాస్ అయ్యారు, దాంట్లో డౌట్ లేదు. ఓన్లీ ఇష్యూ వచ్చేసి ఓన్లీ బ్యాక్లాగ్ సంబంధించిన ఇష్యూ. సో కాబట్టి యూజీపీజీకి సంబంధించిన ఎగ్జామ్స్ పైన మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంకా స్టిల్ అంటే ఈ అనాలిసిస్ కొంతమంది నచ్చకపోవచ్చు, జైపాల్ అన్న నువ్వు ఏం చెప్తున్నానన్నా పిల్లల్ని భయపెట్టిస్తున్నానని. సో వాస్తవ పరిస్థితుల్ని నేనైతే చెప్తున్నాను, ఇది స్టూడెంట్స్కి అర్థం కాకపోయినా పేరెంట్స్ కన్నా అర్థమవుతుంది. సో ఇలాంటి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని మీరు పిల్లలు కూడా పేరెంట్స్ అయినా అందరూ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ప్రకారంగా మీరు అప్రోచ్ చేయగలిగినట్లయితే కోర్టును కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ని కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని కావచ్చు. సో వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర నుంచి సజెషన్స్ ఉంటే ఆ సజెషన్కి సంబంధించినటువంటి కమెంట్స్ కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన కమెంట్స్ని ఐఆర్ ఆఫీస్తో నేను కూడా షేర్ చేసుకొని ఇలాంటి ఒపీనియన్లో కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళకి ఏంటి సమాధానం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది టోటల్గా తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్ వ్యవస్థ. సో ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా అంత బాగానే ఉండాలి, స్టూడెంట్స్ అందరికీ సేఫ్గా ఉండాలి, జీరో అకాడమిక్ ఇయర్ జరగకుండా. సో ఏదో విధంగా ఈ అకాడమిక్ ఇయర్కి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా అంత బాగా జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడము, అదేవిధంగా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కేవలం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే లైక్, ఇలా లైక్ క్లిక్ చేస్తే ఇంకెక్కువ వీడియో చేద్దామని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే లైక్. సో ఓకే ఫ్రెండ్స్, జై హింద్.